జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ చాలా కీలకమైన పరిణామము, అరుణాచల్ ప్రదేశ్ ని చైనా సమభూభాగం అని ప్రకటించుకోవడము. దాని గురించి ప్రతిసారి మన భారత కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చినా లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా గానీ అరుణాచల్ ప్రదేశ్ మాది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం, డిమార్ష్ ఇష్యూ చేయడము, ఇవంతా నానాయాగి చేయడం అనేది మనకు తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ లో మొన్న మధ్యనే జరిగినటువంటి ఘర్షణ వాతావరణం కూడా మనకు చూసాం. సో అట్లాంటి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో యుఎస్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తీర్మానము అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమేనని ఆమోదిస్తూ వచ్చినటువంటి తీర్మానం. అది నిజంగా ఈవెన్ రిపబ్లికన్స్ అదేవిధంగా డెమోక్రాట్లు ఇద్దరూ కూడా ఎక్కువ మంది మెజారిటీ దానికి ఆమోదం తెలుపుతున్నట్టుగా, మద్దతు తెలుపుతున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. సో యుఎస్ సెనేట్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రెజల్యూషన్ ని ఎట్లా చూస్తారు? ఇది ఎంత మేర ఒక ప్రభావవంతమైనటువంటి ఒక మార్పుగా మనం భావించాల్సి ఉంటుందా? అంటే ఇన్ని సంవత్సరాలుగా అమెరికా దీని గురించి పట్టించుకోలేదు. మన యుద్ధం మనమే చేసుకున్నాం, మన తంటాలు మనం పడ్డాము, చైనా మనమే తీసుకొచ్చినటువంటి ఒత్తిడిని మనమే తట్టుకోగలిగాము. ఇప్పుడిప్పుడు అమెరికా కూడా దీనికి చైనా యొక్క ప్రభావము, చైనా యొక్క శక్తిని వాళ్ళు గమనించడం మొదలు పెట్టారు. సడన్ గా వాళ్ళ దేశం మీదే బలూన్లు రావడము, వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేయడము, ఇవన్నీ చూడడంతో సడన్ గా వాళ్ళు రియలైజ్ చేశారు ఇంతవరకు భారతదేశం చేస్తున్నది కరెక్ట్, మనం తప్పు చేశాము, వాళ్లకు సమర్థన ఇవ్వాలి అన్నటువంటి దిశగా వాళ్ళ ఆలోచన అనేది మొదలుపెట్టారు. భారతదేశం వాళ్ళ కీలకమైంది. ఇంతవరకు పాకిస్తాన్ వెనకేసుకొచ్చారు. భారతదేశం ఎప్పుడైతే వాళ్ళ కీలకమైందో అప్పుడు చైనాని కౌంటర్ చేయడానికి మనకేమేం కావాలి అని భారతదేశాన్ని అడిగితే కనుక మనం ఆఫ్ కోర్స్ మనం చెప్పిన వాటిల్లో ఈ అంశం కూడా ఉన్నది, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మీరు క్లారిటీ తీసుకురండి అని. ఇప్పుడు దీంట్లో బైపార్టిజన్ అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, డెమోక్రాట్ సెనేటర్ జెఫ్ మెర్క్లీ అలాగే రిపబ్లికన్ సెనేటర్ బిల్ హ్యాగర్టీ, వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ స్పాన్సర్షిప్ తోటి ఈ రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏం చేశారంటే అరుణాచల్ ప్రదేశ్ అన్నది భారతదేశంలోని అభిన్న భాగం కింద వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నట్టు ఈ తీర్మానం చేయబోతున్నారు. రెండవది, చైనా చేస్తున్నటువంటి చర్యలను వాళ్ళు దీన్ని వాళ్ళు ఏమంటారంటే దాన్ని ఖండిస్తున్నారు అనమాట. బేసిక్గా చైనా ఏం చేసిందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఊర్ల పేర్లు మ్యాండరిన్ చైనీస్ పేర్లు పెట్టింది. అలాగే కొన్ని ఫీచర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కొండలు కావచ్చు, నదులు కావచ్చు, లోయలు కావచ్చు, వాటికి కూడా చైనా పేర్లు పెట్టారు. వీటినన్నింటినీ వాళ్ళు ఖండిస్తూ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పేర్లనే మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పడం చాలా కీలకమైంది. గతంలో మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి అంటే కనుక ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే చైనా దాన్ని సౌత్ టిబెట్ కింద వాళ్ళు పరిగణించి వాళ్ళ మ్యాప్లో చూపించుకునేవాళ్ళు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే చైనా వాళ్ళకు ఎక్కడో నిషేధం చేస్తుంది అని భయపడేవాళ్ళు, చాలామంది వచ్చేవాళ్ళు కాదు. ఈ తీర్మానం తర్వాత క్లారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకు అమెరికా అండ ఉంటుంది, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ సపోర్ట్ చేస్తుంది అన్న భరోసా ఉంది కాబట్టి చైనా ఏం చేసినా పర్వాలేదన్న దిశగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో పెట్టుబడులు రాబోతున్నాయి, అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరగబోతుంది. కాబట్టి ఇది నా దృష్టిలో ఇది మన దౌత్య విజయం కింద భావిస్తాను నేను, మన డిప్లొమాటిక్ సక్సెస్ కింద భావిస్తాను. మనం అమెరికాని, అమెరికన్ సెనేటర్స్ని, అమెరికన్ లీడర్షిప్ని మనం సెన్సిటైజ్ చేయగలిగాము. కొన్ని నెలలుగా, బహుశా ఒక 2 సంవత్సరాలుగా, ఎస్పెషల్లీ జయశంకర్ గారు వచ్చిన తర్వాత అమెరికాతో మనం మాట్లాడి వాళ్ళని క్రమేపీ మన దిశగా మనం తీసుకొస్తున్నటువంటి అంశంలో ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ కింద నేను భావిస్తాను. ఇది ఈరోజు అమెరికా కొత్త విషయం కాదు కదా, గత 75 ఏళ్ళకి తెలిసిన విషయమే. అయినా ఈరోజు వాళ్ళు స్పందిస్తున్నారంటే కనుక తప్పకుండా మనం ఏదో చేసాం కాబట్టి వాళ్ళు దానికి స్పందన మనకు అక్కడ కనిపిస్తున్నది. జయశంకర్ గారికి, మోదీ గారికి, అజిత్ దోవల్ గారికి మననే వెళ్ళొచ్చారు వాషింగ్టన్కి, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలపాలి. అల్టిమేట్గా ఈ ఒక వివాదం కనీసం కశ్మీర్ని పక్కన పెట్టినా అట్లీస్ట్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి కంప్లీట్గా మనల్నే సమర్థిస్తూ అమెరికా చేస్తున్న తీర్మానాన్ని మనం స్వాగతిద్దాం.